வெல்கம் டு விரைமிரு சேனலே மச்சியந்தி தமச்சியந்தி சிச்சியந்தி మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదయ్ మీడియా వర్క్స్. ఏపీ గ్రామ మరియు వార్డు సచివాలయానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ చూసుకుంటే, మనం బీసీ మరియు ఓసీ అభ్యర్థులకు క్వాలిఫై మార్క్స్ తగ్గించాలని ర్యాలీ కసరత్తు, బీసీ మరియు ఓసీ క్వాలిఫై మార్క్స్ ను గ్రామ సచివాలయ పరీక్షల్లో తగ్గించాలని నిరసన తెలుపుతూ విజయవాడ బీసీ కార్యాలయంలో కేశన శంకర్రావు కలిసి లేఖను అందించారు. సీఎం జగన్ గారి దృష్టికి తీసుకుని వెళ్లాలని, తమకు న్యాయం చేయమని మరియు ప్రజాసేవ చేసే అవకాశం కల్పించమని కోరారు. ప్రజలతో అడుగులు వేసిన జగన్ అన్నకి బీసీ ఓసీ మేలు కోసం క్వాలిఫై మార్క్స్ తగ్గించే నిర్ణయం తీసుకోమని సూచన ఇమ్మని కోరారు. అదేవిధంగా మనం విజయనగరం న్యూస్ చూసుకుంటే, కొనసాగుతున్న సచివాలయ ధృవపత్రాల పరిశీలన 1552 అభ్యర్థులకు గాను 888 మంది హాజరు. గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకానికి సంబంధించి రెండో విడత ధృవపత్రాల పరిశీలన కొనసాగుతుంది. ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు ఈ కార్యక్రమం జడ్పీ కార్యాలయంలో కొనసాగనుంది. శుక్రవారం నిర్వహించిన పరిశీలనలో పశుసంవర్ధక శాఖలో 43 మందికి గాను 24 మంది, ఇదే శాఖకు చెందిన ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ 173కు గాను 87 మంది, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5 64 మందికి గాను 53 మంది, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 6 లో 96 మందికి గాను 80 మంది, విఆర్ఓ ఉద్యోగాలకు 116 మందికి గాను 86 మంది, విలే సర్వేయర్కు 189 మందికి 146, వెల్ఫేర్ లో 198 మందికి 115, ఏఎన్ఎం లో 179 మందికి 86 మంది, అగ్రికల్చర్ అసిస్టెంట్స్ 113 మందికి 56, మహిళా పోలీసులు 161 మందికి 53 మంది, హార్టికల్చర్ 49 మందికి 27 మంది, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ 26 మందికి 13 మంది, వార్డ్ ఇమ్యూనిటీ సెక్రటరీ 47 మందికి 18 మంది, వార్డ్ ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీ 30 మందికి 11 మంది, వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ 27 మందికి 13 మంది, వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ 26 మందికి 7, వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ 15 మందికి 6 హాజరయ్యారు. మొత్తం 11 విభాగాలకు సంబంధించి 1552 మందికి గాను 888 మంది ధృవపత్రాల పరిశీలనకు హాజరైనట్లు జడ్పీ సీఈఓ కె వెంకటేశ్వరరావు తెలిపారు. అదేవిధంగా మనం కర్నూలు చూసుకుంటే, అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన గ్రామ సచివాలయాలకు సంబంధించి మొదటి విడతలో భర్తీ కాని పోస్టులను రెండో విడత భర్తీ చేస్తున్నారు. ఈ మేరకు అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన శుక్రవారం రెండో రోజుకు చేరుకుంది. కర్నూలు జడ్పీ కార్యాలయ ఆవరణలోని విశ్వేశ్వరయ్య భవన్లో పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 అభ్యర్థులకు ధృవపత్రాల పరిశీలన జరిగింది. 188 మంది అభ్యర్థులకు లేఖలు పంపగా 99 మంది హాజరయ్యారు. పంచాయతీరాజ్ ఎస్సీసీవి సుబ్బారెడ్డి పర్యవేక్షణలో పీఆర్ ఇంజనీర్ల పత్రాలను పరిశీలించారు. అదేవిధంగా మనం అనంతపురం చూసుకుంటే, 19 మంది పశు సహాయకులు ఎంపిక. గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామకాల్లో భాగంగా శుక్రవారం జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో జేడీఏహెచ్ డాక్టర్ సన్యాసరావు ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రెండో విడత కౌన్సిలింగ్ నిర్వహించారు. తొలి విడతలోని మిగిలిన 38 పోస్టులకు రెండో విడత తర్వాత ర్యాంకులు వచ్చిన అభ్యర్థులను కౌన్సిలింగ్ కి పిలిచారు. 34 మంది హాజరయ్యారు. వారిలో ధృవీకరణ పత్రాలు అన్ని సక్రమంగా ఉన్నా 19 మంది అభ్యర్థులను ఎంపిక చేశామని, వారిలో మరికొందరు కుల ధృవీకరణ పత్రాలు తీసుకురాలేదని, 1-2 రోజుల్లో అందజేయాలని అభ్యర్థులకు సూచించామని జేడీఏహెచ్ తెలిపారు. గైర్హాజరైన 4 అభ్యర్థులకు శనివారం కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. జాబితా సిద్ధం చేసి కలెక్టర్ అనుమతికి పంపుతామని, ఆ తర్వాత నియామక పత్రాలను అందజేస్తామని జేడీఏహెచ్ వివరించారు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. మరిన్ని మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.